ఎన్నికల సమయానికి తెలుగుదేశం పార్టీ మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయమని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 18 మంది దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆదాల ఎమ్మెల్యే ప్రసన్నలు ట్రైసైకిల్ పంపిణీ చేశారు. అనంతరం టీడీపీకి చెందిన 100 మంది నాయకులు కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన నచ్చి ఎంతో మంది టీడీపీని వీడి వైసీపీలో చేరడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇచ్చిన మాట తప్పడని 18 మందికి ట్రైసైకిల్ అందచేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడారు, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. పార్టీ కోసం కలిసి కష్టపడి మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ యువజన విభాగం కమిటీ అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన గ్రామం అని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీ మహాత్ముడు ఇక్కడకు వచ్చి ఇక్కడ ఒకరోజు ఉండిన ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నాడంటే ఆ ప్రత్యేకత ఈరోజు కూడా మన గ్రామానికి ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే ఒక గుర్తింపు ఉందని కూడా తెలియజేసుకుంటూ ఆ గుర్తింపుకు తగినట్లుగా మీరందరూ కూడా చాలా ప్రశాంతంగా ఇక్కడ ఎలాంటి చిన్న పరపచ్చాలు లేకుండా నివసించడం కూడా సంతోషించదగిన విషయం. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలకి వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఆకర్షితులై తెలుగుదేశం ఎన్నికలు వచ్చే టైంకి తెలుగుదేశం పూర్తిగా ఖాళీ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గృహానికి కూడా మధ్య తరగతి నుంచి కింద తరగతి వరకు ప్రతి కుటుంబానికి ఏదో ఒక కార్యక్రమం అందడం, కొందరికైతే 4-5 కార్యక్రమాలు ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గంలో నిన్నటి వరకు 96,991 గడపలు తిరిగాను. రేపు 3వ తేదీ మైపాడులో 100,000 గడపలు తాడుతున్నాం. ఆ కార్యక్రమం 3-4 గంటలకి మైపాడులో పెట్టడం జరిగింది. అందరూ వచ్చి ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాను. ఆ కార్యక్రమానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బీదా మస్తానరావు గారు కూడా ఆహ్వానించాం. వాళ్ళు కూడా వస్తున్నారు. తప్పకుండా మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించమని కోరుతూ ఈరోజు మా మీద నమ్మకంతో ఈరోజు మా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సరి అయిన గుర్తింపు ఇస్తాం, సరి అయిన గౌరవిస్తాం, మిమ్మల్ని దగ్గర పెట్టుకుంటాం, మీరు అడిగే సంక్షేమ పథకాలు కూడా శాంక్షన్ చేయిస్తాం. ఎందుకంటే చాలామందికి అనుమానాలు ఉంటాయి, ఏదో చేర్చుకున్నారు, కండువా కప్పినారు, మరలా దూరంగా పెడతారేమో అనే అనుమానాలు ఉంటాయి. అటువంటి ఏమి అవసరం లేదు. తప్పకుండా మిమ్మల్ని కూడా దగ్గర పెట్టుకొని మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యులుగానే భావించి మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తూ ముందుకు వెళ్దాం. జయరామన్నతో మాట్లాడాను, కుమారన్నతో మాట్లాడాను, వీళ్ళందరూ వస్తున్నారు. నరేంద్ర కష్టపడుతున్నాడు, కృషి చేస్తున్నాడు మన పార్టీలోకి తీసుకొచ్చేదానికి అని అంటే బంగారంగా అన్న తీసుకోండి, అందరం కలిసి పని చేసుకుందాం, అందరం పాత వాళ్ళమే, ఏదో మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది తప్ప అందరం కూడా కుటుంబ సభ్యులమే, అందరం కలిసి పని చేసుకుందాం అని చెప్పినారు. నేను కూడా చాలా సంతోషపడ్డాను. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి